క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మనమందరము త్రిత్వైక దేవుని మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. ఈ త్రిత్వైక దేవుని మహోత్సవము ఒక దివ్య రహస్యము. ఈ రహస్యాన్ని మానవుడు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా, దానిని వివరించాలని ప్రయత్నించినా, ఈ దివ్య రహస్యము మానవుని మేధస్సుకు అంతుపట్టనిది. ఎందుకంటే మనము చాలా పరిమితము కలిగిన వాళ్ళము. దేవుడు ఆదియు అంతము లేనివాడు. అందుకే ఈ పరిమితము కలిగిన ఈ మానవుడు ఈ త్రిత్వైక దేవుని గురించి వివరించాలి అన్నా, ఆయనను పూర్తిగా అర్థము చేసుకోవాలన్నా, ఆయన అంతుపట్టని దేవుడు. అందుకే ఈ దినము నేను ఈ త్రిత్వైక దేవుని మహోత్సవము నాడు నేను ఏమి చెప్పదలుచుకున్నాను అంటే, నేను అమెరికా దేశంలో అలాస్కా రాష్ట్రంలో నేను ఉన్నాను. నేనున్న చిన్న గ్రామం బ్యారో అంటారు. ఈ బ్యారో టాప్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యున్నత ఎత్తు కలిగిన ప్రదేశం. ఈ ప్రదేశంలో నేను జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రదేశంలో 6 నెలలు చీకటి, 6 నెలలు పగలుగా ఉంటుంది. అక్టోబర్లో చీకటి మొదలవుతే అది మార్చి ఏప్రిల్ నెల వరకు అది చీకటిగా కొనసాగుతుంది. ఈ చీకటి సమయంలో అక్టోబర్ నెల నుండి మంచు ఒక పిండిలాగా పొడి పొడిగా ఆకాశము నుండి భూమి మీద పడుతూ ఉంది. అంటే మంచు ఆకాశము నుండి వచ్చేటప్పుడు ఒక పిండిలాగా వస్తూ ఉంది, ఒక పొడి పొడిగా వస్తూ ఉంది. అది పడిన తర్వాత అక్టోబరు నవంబరు డిసెంబర్ నెల, ఈ 3 నెలలు అది పొడి పొడిగా చాలా పిండి పిండిగా ఉంటుంది. అది బాగా కంటికి కనపడుతూ ఉంది. కానీ జనవరి ఫిబ్రవరి మార్చి నెల వచ్చేసరికి ఈ పొడి పొడిగా పిండి పిండిగా ఉన్న ఈ మంచు టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గి -60కి వచ్చేసరికి అదే మంచు ఐస్ గడ్డలుగా తయారవుతాయి. అంటే ఈ 3 నెలలు ప్రతి ఒక్క ఈ మంచు ఐస్ గడ్డలుగా తయారయ్యి ఎక్కడంటే అక్కడ గడ్డలు గడ్డలుగా తయారైపోతాయి. మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే జూన్ వచ్చేసరికి అదే ఐస్ గడ్డ మారి నీళ్ళగా తయారవుతూ ఉంది, కరిగిపోతూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సృష్టిలో దేవుని రహస్యము చాలా గొప్పగా ఉన్నాయి. ఆకాశము నుండి వచ్చిన పొడి మంచు పిండిలాగా ఉన్న ఈ మంచు గడ్డగా తయారవుతూ ఉంది. గడ్డగా తయారైన ఈ ఐస్ గడ్డలు మే నెల వచ్చేసరికి అవి నీరుగా మారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ త్రిత్వైక మహోత్సవం నాడు మనం గుర్తించవలసిన ఏమిటి అంటే, దేవుడు ఒకే దేవుడై ఉండి 3 వ్యక్తులుగా ఏ విధంగా ఉన్నారు
అన్న రహస్యాన్ని మానవుడు అర్థం చేసుకోవాలంటే ప్రపంచములో ప్రతి జీవరాశిని కానీ సృష్టిని కానీ మనం గమనించినట్లయితే ఈ సృష్టిలో అనేక రహస్యాలను మనం గుర్తించలేకపోతున్నాం మన మానవ మేధస్సుకు అంతుపట్టలేకపోతుంది మంచుగా వచ్చింది గడ్డగా మారింది మళ్ళీ నీలగా మారుతుంది ఏ విధంగా మారుతుంది నా మేధస్సుకు అంతుపట్టడం లేదు ఎవరు చేస్తూ ఉన్నారు ఆదియు అంతము లేని దేవుడు అందుకే అయాం నేనే ఆయనను అని చెప్పిన దేవుడు ఈ రహస్యాన్ని మనము తెలుసుకోవాలి అంటే మనకు అంతుపట్టడం లేదు చాలా మంది మేధస్సు కలిగిన వాళ్ళు అంతుపట్టనిది ఏ విధంగా నిరూపించలేనిది ఏ విధంగా నేను నమ్మాలి నేను ఏ విధంగా విశ్వసించాలి అని చాలా మంది మానవులు తన మేధా శక్తితో దైవ సంకల్పాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా విశ్వాసానికి ఆధారమే లేనప్పుడు మానవుడు విశ్వసించి నిరీక్షించి తన దివ్య రహస్యాన్ని తెలుసుకోవడంలోనే ఉంది గొప్ప రహస్యం దేవుని రహస్యాలు మానవుని మేధస్సుకు అర్థం కాకపోవచ్చు కానీ హృదయాంతరంగానికి అది చాలా చక్కగా అర్థమవుతుంది మాటలు వాటిని వివరించలేవు జ్ఞానము దాన్ని గొప్పగా తెలియపరచలేదు కానీ హృదయాంతరంగానికి త్రిత్వైక దేవుడు ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా తన పరిచర్య తయారు చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో అనేది మానవుని హృదయానికి ఖచ్చితంగా అర్థమవుతుంది అందుకే మనందరికీ ఇది ఏ విధంగా ఈ రహస్యం అర్థం కావాలా అని మనము మానవుడు ప్రయత్నిస్తే అర్థం చేసుకోలేడు విశ్వాసానికి ఆధారమే లేనప్పుడు మానవుడు విశ్వసించి దాన్ని నమ్మి దాని ప్రకారము తన మానవుని జీవితాన్ని సక్రమంగా నడుచుకోగలిగితే ఆ దైవ రహస్యము అంతరాత్మకు తెలియపరుస్తుంది కాబట్టి ఈ త్రిత్వైక దేవుని తెలుసుకోవడము మానవుని మేధస్సుకు అంతుపట్టని రహస్యము కానీ దేవుడు హృదయాంతరంగానికి తెలియపరుస్తూ ఉంటాడు మాటలు రావు మేధస్సుకు అర్థం కాదు దైవ రహస్యాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి మనము ఒక నిమిత్త మాత్రులమైన మనమే ఆదియు అంతము లేని దేవుణ్ణి తెలుసుకోవాలని ఏ విధంగా అయితే ప్రాకులాడుతున్నామో అప్పుడే మనము మన జీవితములో చాలా కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఎప్పుడు కూడా దైవ రహస్యాలను నమ్మండి విశ్వసించండి మానవుని మేధస్సుతో దాన్ని ప్రశ్నించగాకండి అప్పుడే దేవుని గొప్ప శక్తి నీలో పనిచేస్తుంది బైబిల్ గ్రంథాన్ని మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథములో అబ్రహామును మొదలుకొని శిష్యుల వరకు అందరూ కూడా ఆయన దైవ ప్రణాళికలో చెప్పిన ప్రకారము ఆయన్ను విశ్వసించి నమ్మారు కాబట్టి అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చూడగలిగారు అదేవిధంగా నువ్వు నేను ఈ త్రిత్వైక దేవుడు ఒకే దేవుడై ఉండి ముగ్గురు వ్యక్తులుగా ఏ విధంగా ఉన్నారు అని అర్థం చేసుకోవడం కంటే దాన్ని నమ్ము విశ్వసించు విశ్వసించి నిరీక్షించు దేవుడు ఈ దైవ రహస్యాన్ని నీ హృదయాంతరంగానికి తెలియపరుస్తాడు
కాబట్టి అలాంటి గొప్ప శక్తి కోసం ఈనాటి ఈ దివ్య పూజా బలిలో మనమందరము ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.